టీమిండియా అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా చేతిలో తొలి ఓటమి పరాభవానికి 2 T20లో ప్రతీకారం తీర్చుకున్నారని సమరాలు చేసుకుంటున్నారు. జట్టు మొత్తం సమిష్టి కృషితో ఆస్ట్రేలియాని చిత్తు చేశారు. 8 ఓవర్లలో 91 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలుండగానే ఛేదించారు. విరాట్ కోహ్లీ ప్రదర్శన పరంగా చూసుకుంటే కాస్త నిరాశపరిచాడని చెప్పాలి. 6 బంతుల్లో 2 4ల సాయంతో కేవలం 11 పరుగులే చేశాడు. జంపా వేసిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. మ్యాచ్ విషయం పక్కన పెడితే వ్యక్తిత్వం పరంగా కోహ్లీ అందరి హృదయాలను దోచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏంటంటే, మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోహ్లీ గ్యాలరీలో నిల్చుని అటు ఇటు తిరుగుతూ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కోహ్లీని చూసి ఊగిపోయారు. ఒక్కసారిగా ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు. అయితే కోహ్లీ ఆ సమయంలో కాస్త అసంతృప్తి, ఇబ్బందిగా కనిపించాడు. తన ఒంటి మీద ఉన్నది టీమిండియా జెర్సీ అయితే ఆర్సీబీ అని నినాదాలు ఎందుకు చేస్తారంటూ సైగ చేశాడు. బీసీసీఐ లోగోని చూపించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీకి ఆర్సీబీ వంటి ఐపీఎల్ టీం కంటే టీమిండియా అంటేనే ఎక్కువ అభిమానం, ప్రాధాన్యం కూడా అని చెప్పకని చెప్పాడంటూ పొగిడేస్తున్నారు. కోహ్లీని ఆర్సీబీని వేరు చేసి చూడలేం. విరాట్ కోహ్లీ అనగానే ఆర్సీబీ అనగానే కోహ్లీ గుర్తురావడం సహజమే. కానీ ఒంటి మీద టీమిండియా జెర్సీ పెట్టుకుని ఆర్సీబీ నినాదాలను కోహ్లీ స్వీకరించకపోవడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.